నిన్న హైదరాబాద్లో తొలగించిన భారతరత్న డాక్టర్ బాబుసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానం చేయడమే కాకుండా విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జవహర్ నగర్లో ఉన్న డంపింగ్ యార్డ్కు వాహనంలో తరలిస్తున్నారు. అంబేద్కర్ జయంతికి ఒక్కరోజు ముందు ఇంత ఘోరమైన చర్యలకు పాల్పడటాన్ని రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. మేము పంజాగుట్టలో సమస్యలను ఒక దిక్కు మాట్లాడుకుంటూనే మరొక దిక్కు ప్రభుత్వం ఒక నియంతలాగా ఒక చెత్త బండిలో మా దేవుణ్ణి తీసుకురావడం మేము తప్పుపడుతున్నాం. ఆ నియంత పాలన ఒక కేసీఆర్, అక్కడున్న పోలీస్ వ్యవస్థ కూడా, అక్కడున్న మున్సిపాలిటీ వ్యవస్థ కూడా చాలా ఘోరమైన తప్పు చేసింది. దానికి తప్పుకు క్షమాపణ అన్ని వర్గాల నుండి కోరుతున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే నుండి మంత్రి వర్యులు ముఖ్యమంత్రి వరకు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే. మీ విగ్రహాలను కానీ, మీ దేవుళ్ళ విగ్రహాలను కానీ చెత్తకుండలో తరలిస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. అనుమతి లేకుండా చాలా విగ్రహాలు హైదరాబాద్లో ఉన్నాయి. చాలామంది విగ్రహాలు పెట్టుకున్నారు వ్యక్తిగతంగా వాళ్ళ నాయకుల ఫోటో విగ్రహాలను అనుమతి లేకుండా. వాటిని చెత్తకుండలో తరలిస్తారా మీరు? చెత్త బండిలో ఒక మున్సిపాలిటీ వాళ్ళు ఒక అంబేద్కర్ విగ్రహానికి గంటల్లో పరిష్కారం చెప్పారు, మరి చాలా విగ్రహాలు, చాలా భూముల విషయంలో, చాలా అన్నిటి విషయంలో ఎందుకు స్పందిస్తలేరని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. చెత్త బండిలో విగ్రహాన్ని తీసుకొచ్చిన వాళ్ళపైన ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలని కూడా ఈ పోలీస్ వ్యవస్థను, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడి నుండి అయితే ఈ విగ్రహాన్ని తరలించారో అక్కడ వెంటనే 24 గంటల్లో విగ్రహాన్ని ఏర్పాటు చేసి వాళ్ళే విగ్రహాన్ని ఏర్పాటు చేసి చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. రేపు అంబేద్కర్ విగ్రహ జయంతిని పురస్కరించుకొని మేము చేసుకున్న సంబరాలను జరగకుండా నిరుత్సాహపరచడానికే, మమ్మల్ని అవమానపరచడానికే ఈ ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వ కుట్ర నుండి మనం బయటకు రావాలంటే వెంటనే ఎక్కడికక్కడ ధర్నాలు, సీఎం దిష్టి బొమ్మలు కూడా తగలబెట్టాలని పిలుపునిస్తున్నాను. సీఎం చేసిన కుట్ర ఇది, అంబేద్కర్ అంటే ఆయనకు లెక్క లేదు. ఈ రాష్ట్రాన్ని అవకాశం ఇచ్చిన అంబేద్కర్ దయవాలని తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ అంబేద్కర్కు 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని పెడతానని మాట ఇచ్చి తప్పిండు. ఆ మాట ప్రకారం ఇప్పటి వరకు 6 సంవత్సరాల కాలం కట్టినా కనీసం ప్రయత్నాలు లేవు. ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ, ఈ పోలీస్ వ్యవస్థ కానీ, ఈ అధికారులు కానీ, వాళ్లకు స్పందన లేదు విగ్రహం కట్టేయాలని. కానీ కట్టుకున్న మా సొంత డబ్బులతోని, మా దేవుడని గుర్తించి కట్టుకున్న విగ్రహాలను తొలగించడం ఈ దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం. ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి 125 అడుగుల విగ్రహంతో పాటు పంజాగుట్టలో కూడా అంబేద్కర్ విగ్రహం పెట్టాలి. అప్పటి వరకు మేము 24 గంటల టైం చూసి మేము అవర్నీ ఆరాధించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాం. జై భీమ్, జై భీమ్.